యేసయ్య నామంలో అందరికీ నా ప్రేమ వందనాలు. ఈరోజు ఆరాధన వర్తమానానికే 34వ కీర్తన మొదటి 10 వచనాలు మార్చి మార్చి చదువుకుందాం. 34వ కీర్తన మొదటి 10 వచనాలు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను, దీనిలు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. హోవ యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోయెను. ఈ యెహోవా ఆలకించెను, అతని యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు దయచేసి స్థలంలో ఉంచండి. దేవుడు మనందరితో మాట్లాడాలి అని మనం ప్రభువుని వేడుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువ, మా గొప్ప దేవ, మా గొప్ప తండ్రి, మా కన్న తండ్రి నాయన, నీ పాదాల దగ్గరకు మేము వస్తుంటున్నాం తండ్రి. ప్రభువ నాయన, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభు నాయన, మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించవలనో, ఎందుకు ఆరాధించవలనో తండ్రి, మీ వాక్యము ద్వారా మాకు నాయన కొత్త సంగతులను నేర్పించండి నాయన. మేమందరము నాయన నీకు స్తుతి సింహాసనము వేయటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. మా అందరి స్తుతుల ద్వారా నిన్ను ఆనందింపజేసే భాగ్యము మాకు కలగజేయండి. మిమ్మల్ని ఒక కొత్త రీతిలో నాయన ఆరాధించటానికి, గణపరచటానికి నాయన అల్పుడు అయోగ్యుడైన మీ దాసుని నీవే సిలువ చాటున మరుగుపరుచుకునమని ప్రభు, ఆ గనుడును మా రక్షకుడైన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రతి ఆదివారము వరుసగా కీర్తనలు చదువుకుంటూ ఆరాధన వర్తమానంలో ఈ విధంగా ధ్యానించుకుంటూ మనం ప్రభువుని ఆరాధిస్తుంటున్నాం. కాబట్టి ఈరోజు కూడా మనము జనవరి నెల చివరి ఆదివారానికి వచ్చాం మనం కదా. కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అనుకున్నాము, ఒక నెల కూడా అయిపోయింది. అప్పుడే మొదటి నెలలో చివరి ఆదివారానికి వచ్చాం, 28వ తారీఖు. కాబట్టి మనము ఈ రోజున ప్రభువుని ఆరాధించడానికి చాలా కారణాలు ఉన్నాయి. 34వ కీర్తనలో ఆ యొక్క కీర్తన ఎప్పుడు వ్రాయబడ్డది అనే సందర్భాన్ని బైబిల్ గ్రంథమే తెలియజేస్తూ ఉంది. మనము ఆ శీర్షికను గమనిస్తే, దావీదు అబిమేలకు ఎదుట వెర్రివాణి వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన అని మనం చూస్తూ ఉంటాం కదా. ఈ కీర్తనను మనం ఇంతకుముందు కూడా కొన్నిసార్లు ధ్యానించాం. దావీదు అబిమేలకు రాజు దగ్గరికి పోతాడు కదా, అనుకోకుండా పొరపాటున అబిమేలకు రాజు దగ్గర రాజు చేతిలో పడతాడు. ఆయన సేవకులు, అబిమేలకు రాజు సేవకులు, అబిమేలకు రాజు ఎవరో కాదు, ఫిలిస్తీన్ల రాజు. దావీదు ఇంకా అప్పటికి రాజుగా అభిషేకం చేయబడలే. దావీదు సౌలు చేత తరమబడుతున్నాడు. సో ఆ విధంగా సౌలు, తన మామయ్యైన సౌలు దావీదును చంపివేయాలని అడవుల్లో కొండల్లో గుట్టల్లో తరిమివేస్తూ ఉన్నప్పుడు దావీదు ఆ విధంగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు పారిపోతూ లాస్ట్కి ఈ ఫిలిస్తీన్ల చేతిలో చిక్కుబడతాడు. ఈ ప్రాముఖ్యమైన అభిమేలకు గాతు పట్టణానికి రాజు. గాతు పట్టణం అంటే మనందరికీ గొల్యాతు గుర్తుకు రావాలి కదా. గొల్యాతును చంపి దావీదు ఎన్ని రోజులు అవుతుందో మనకు తెలియదు. మనం అనుకోవచ్చు ఒక 2 సంవత్సరాలు అయిందనుకున్నాం. సో 2 సంవత్సరాల క్రితమే వాళ్ళ హీరోని చంపాడు దావీదు. అర్థమవుతుందా? ఆ ఊరి హీరోని చంపాడు. ఇప్పుడు పులి నోట్లో తలకాయ పెట్టినట్టు ఆ ఊరు వాళ్ళ చేతిలోనే చిక్కుబడ్డా. ఎవరు? దావీదు. సో కానీ దేవుడు ప్రత్యేకమైన రీతిలో
దావీదుని విడిపించాడు. దావీదు నిజానికి మనం గమనిస్తే వెర్రివాణి వలె ప్రవర్తిస్తాడు. ఒక మెంటల్ వ్యక్తిలాగా, సైకోలాగా ప్రవర్తించినప్పుడు ఇట్లాంటి వాడు మా గొల్యాతును చంపటం ఏంది, మీరు వేరే వాడిని తెచ్చారు, వీడు దావీదు కాదు, దావీదు చాలా అందగాడు, ఈయన చూస్తే కొంచెము చింపిరి చింపిరిగా గడ్డము బాగా పెరిగింది, జుట్టంతా ఎర్రగా ఉన్నది, ఈయన కాదు అని ఆ అభిమేలక్ రాజు పంపివేస్తారు. చూస్తారండి మొదటి సమూయేలు గ్రంథం కొద్దాం. మనకి దేవుని వాక్యం చదివితే స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి మొదటి సమూయేలు గ్రంథము 21:10-15. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయిన గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు అని మనము మొదటి సమూయేలులో చూస్తాము, కానీ వాళ్ళ రాజులందరినీ అబిమెలెకు అనేవాళ్ళు. అబిమెలెకు అనేది రాజుగారికి ఇవ్వబడిన జనరల్ టైటిల్ అన్నమాట. ఆకీష్ అనేది ఆయన గారి పేరు. సో 11 చూడండి, ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ వారు నాట్యమాడుచు గాన ప్రతి గానములు చేయొచ్చు. సౌలు 1000 హతము చేసిననియు, దావీదు 10,000 హతము చేసిననియు పాడిన పాటలు ఇతను గుర్చినవే కదా, అంటే గొల్యాతును చంపిన సందర్భంలో పాడిన పాటలు అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడగా, 12 చూడండి, దావీదు ఈ మాటలు తన మనస్సులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడ్డాడు. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాణి వలె నటించుచు, ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు, ఉమ్మి తన గడ్డము మీద కారనిచ్చుచూ ఉండెను, వారు అతన్ని పట్టుకొని పోగా అతన్ని పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. కావున ఆకీషు రాజు మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యుద్ధకు వీనినెందుకు తీసుకుని వచ్చిదిరి, పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని, నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకుని వచ్చితిరేమి, వీడు నా నగరంలోకి రాతగునా అని పంపించి వేస్తా ఉన్నా. సో దావీదు సడన్గా ఆకీష్ రాజు అభిమెలక్ దగ్గరికి పోయినప్పుడు దావీదు చాలా భయపడ్డాడు. వెంటనే తన యొక్క తెలివిని, తన జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఒక మెంటలోడిలాగా ప్రవర్తించిండు. తలుపుల మీద గీతలు గీయటము, ఎవరో అక్కడ ఉన్నట్టు తెలవటము కదా, భయం భయం ముఖంలో కనపడకుండా ఒక వెర్రివాణి వలె ప్రవర్తించిండు. తన యాక్టింగ్తో ఆకీషు రాజు కూడా బోల్తాబడ్డాడు, అంత గొప్పగా యాక్టింగ్ చేశాడు. సో బయటకు వచ్చి దావీదు రాజు చూసినా నేను ఎంత మంచి యాక్టింగ్ చేసినో, నా యాక్టింగే నన్ను కాపాడింది అంటున్నాడా, తన సొంత బలాన్ని బట్టి దావీదు అతిశయిస్తున్నాడా. రండి ఇప్పుడు 34 కీర్తనకి రండి. శీర్షిక ఏముంటుందంటే దావీదు అబిమేలకు ఎదుట వెర్రివాణి వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. చూడండి, దావీదు నిజానికి దేవుడు దేవదూతను పంపించి రక్షించలేదు, దావీదు యాక్టింగ్ చేసి రక్షించబడ్డాడు. కానీ బయటికి వచ్చినాక ఆ క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తున్నాడు, దేవునికి ఇస్తున్నాడు. మనము కూడా ఏదైనా మనము మంచి కార్యము చేసినాం అనుకోండి, ఏదైనా సాధించినాం అనుకోండి, మనం చాలాసార్లు దేవునికి ఆ ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ మనం ఇవ్వము. మనం ఏమనుకుంటామంటే నా బలం ఇది సాధించింది, నా జ్ఞానం, నా తెలివి, నా పలుకుబడి కదా. కొంతమంది వంట చేసేటప్పుడు కూడా ప్రతిదీ వేసేటప్పుడు ప్రార్థనతో వేస్తారు. అట్లా వేసి మంచిగా టేస్టీగా వచ్చినప్పుడు ఏమంటారు, దేవుడు సహాయం చేసిందంట కదా. సో ఎవరికి క్రెడిట్ ఇస్తున్నారు, దేవుడు. కొంతమంది వంట చేసి ఏమంటారు, ఎవరు ఇది చేసింది అంటే ఏమైంది, ఎవరికి ఇస్తున్నావు క్రెడిట్ నీకు. సో ఏదైనా వంట అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. మనం ఏదైనా ఆపద నుంచి బయటపడ్డప్పుడు, ఏదైనా ఎగ్జామ్లో పాస్ అయినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ నిక్ ఆఫ్ ద మూమెంట్లో మంచిగా చాకచక్యంగా తప్పించినప్పుడు చూసినవా నా డ్రైవింగ్ ఎంత బాగుందో అనుకోకూడదు. మనం ఎవరికి వందనాలు చెల్లించాలా,
దేవుని. చూడండి, కీర్తనకారుడు దావీదు ఆ విధంగా బయటకు వచ్చిన తర్వాత దేవునికి ఏ విధంగా వందనాలు చెల్లిస్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంటున్నాడు. హల్లెలూయా. రెండవ వచనంలో చూస్తే, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నా, నా బలాన్ని బట్టి నేను అతిశయించటం లేదు, నా యాక్టింగ్ స్కిల్స్ను బట్టి నేను అతిశయించటం లేదు. నిజానికి దావీదు చాలా గొప్ప యాక్టింగ్ చేశాడు, రాజుగారినే బుట్టలో పడేశాడు, కానీ బయటకు వచ్చేయమంటున్నాడంటే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తా, నేను ఆయనను బట్టి అతిశయిస్తా అంటున్నాడు. హల్లెలూయా. నీవు ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. నిజానికి మనము ఎంజాయ్ చేసే ప్రతి ఈవి, ప్రతి వనరులు, ప్రతి బహుమానం, ప్రతి ఆశీర్వాదం కదా. నువ్వు పొద్దున లేస్తే వాడే టూత్పేస్ట్ దగ్గర నుంచి రాత్రి పండుకున్నప్పుడు ఆ కప్పుకునే దుప్పటి వరకు, నీ పైన తిరిగే ఫ్యాన్ వరకు, వీటన్నిటిని బట్టి ఎవరికి వందనాలు చెల్లించాలా? దేవునికి వందనాలు. ఎప్పుడన్నా దారిలో పోతా ఉంటే కొంతమంది క్యూట్గా ఉన్న పిల్లలు ఇక్కడ ఎగ్జిబిషన్లో కానీ మనం వాళ్ళకెళ్ళి చూసినప్పుడు వాళ్ళు సడన్గా నవ్వుతారు మనల్ని చూసి కదా. నవ్వినప్పుడు మనకు ఎక్కడ లేని ఆనందం వేస్తుంది కదా. అట్లాంటి విషయాలను బట్టి కూడా మనం ఎవరికి వందనాలు చెల్లించాలా? ఆ సమయంలో నీకు ఆనందం ఇచ్చింది ఎవరు? దేవుడు. కొన్నిసార్లు మనం పోతా అంటే చిన్నపిల్లల్లో కొంతమంది కింద పడతారు, కింద పడి వాడే లేచి మనల్ని చూసి నవ్వుతున్నాడు. సో అప్పుడు మనకు కూడా సంతోషంగా ఉంటుంది. సో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను బట్టి కూడా నువ్వేం చేయాలి? దేవునికి వందనాలు చెల్లించాలి. నీ అతిశయ కారణము ఎవరై ఉండాలా? దేవుడై కదా. మన అతిశయము ఆయనే. అందుకే యిర్మీయాలో కొన్ని చక్కటి మాటలు ఉంటాయి, చూస్తారా? యిర్మీయా 9:23-24 యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా, చూడండి, భూమి మీద కృప చూపుచు, నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునుట బట్టియే అతిశయించవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడను అంటున్నాడు. హల్లెలూయా. సో యిర్మీయా గారు చాలా స్పష్టంగా ఏమంటున్నాడంటే, జ్ఞానివి నువ్వు, జ్ఞానివి కావచ్చు కానీ నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. నువ్వు శూరుడు కావచ్చు, నువ్వు వీరుడు కావచ్చు, నువ్వు కత్తి బాగా ఆడించవచ్చు, కానీ నువ్వు దాన్ని బట్టి అతిశయించకూడదు. నీకు ఐశ్వర్యము, డబ్బు, వాహనాలు, ఇల్లు అవన్నీ ఉండవచ్చు, కానీ నువ్వు దాన్ని బట్టి అతిశయించకూడదు. నువ్వు దేన్ని బట్టి అతిశయించాలంటే, యెహోవాను నేనే దేవుడు అని నువ్వు పరిశీలనగా తెలుసుకున్నావు, నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునుట బట్టియే అతిశయించా. హల్లెలూయా. నీ జ్ఞానాన్ని బట్టి, నీ శూరత్వాన్ని బట్టి, నీ డబ్బును బట్టి నువ్వు అతిశయించకూడదు. కానీ భూమి మీద దేవుడు ఉన్నాడు, నీతి న్యాయములు జరిగించే సృష్టికర్త ఒక ఆయన ఉన్నారు, ఆయనే యెహోవా అని నువ్వు పరిశీలనగా తెలుసుకున్నావు కాబట్టి దానిలో అతిశయించ. దేవుడు లాస్ట్లో ఏమంటాడంటే, అట్టి వారిని బట్టి నేను ఆనందించుచున్నాను అంటాడు. హల్లెలూయా. దేవుడు జ్ఞానులను బట్టి, శూరులను బట్టి, ధనవంతులను బట్టి ఆనందించటం లేదు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలమున ఆయన దేన్ని బట్టి ఆనందిస్తున్నాడంటే, నీవు పరిశీలనగా ఈ భూమి మీద మమ్మల్ని బ్రతికిస్తున్న, నీతి న్యాయములు జరిగిస్తున్న నా దేవుడు యేసయ్య, నా దేవుడు యెహోవా అని నీవు అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే ఆయన ఆనందిస్తాడు. దాన్నే మనము ఆరాధన అంటాం. హల్లెలూయా. ఏమంటాం చెప్పండి? ఆరాధన అంటే ఏంటంటే, నీ ప్రవర్తన ద్వారా దేవుడు ఎప్పుడైతే ఆనందిస్తాడు, నీ జీవితాన్ని చూసినప్పుడు దేవుడు ఎప్పుడైతే, బా నా కుమారుడు చూడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను ఎప్పుడైతే అంటాడో, అప్పుడు ఆయనకు నిజమైన మహిమ,
నిజమైన ఆరాధన, నిజమైన స్తుతి కదా. నీవు నీ తల్లిదండ్రులు నీ జీవితాన్ని బట్టి సంతోషించారనుకోండి, వాళ్ళు లోపల లోపల ఆనందిస్తున్నారు. నువ్వు ప్రత్యేకంగా పోయి నానా నువ్వు మంచివాడు అని చెప్పాల్సిన అవసరం ఉంటుందా? సో అప్పుడే వాళ్ళకి ఆరాధన, వాళ్ళ ఘనత వస్తుంది. ఎప్పుడు? వాళ్ళు నిన్ను చూసి ఆనందించినప్పుడు. దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నువ్వెప్పుడైతే యెహోవా, యెహోవాయే దేవుడు, భూమి మీద ఆయనే దేవుడు అని తెలుసుకుంటావు, నీ అనుభవపూర్వకంగా నీ పరిశీలనలో, నీ స్టడీలో, నీవు ఈ ఆయా పరిస్థితుల్ని స్టడీ చేసినప్పుడు ఎప్పుడైతే అర్థమయ్యి ఆయన యందు నీవు అతిశయిస్తావో, అప్పుడే అది ఆయనకు ఆరాధన. సో కీర్తనకారుడు ఏమంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతిస్తా, నిత్యము ఆయన కీర్తి. ఎల్లప్పుడూ అంటే ఓన్లీ ఆదివారమా? ఓన్లీ చర్చిలో ఉన్నప్పుడా? నిత్యము అంటే ఓన్లీ ప్రార్థనలోనా? ఓన్లీ సంఘస్థులు ఉన్నప్పుడా? 24/7 ఏమంటున్నాడు, యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను, దీనులు దానిని విని సంతోషిస్తాను. హల్లెలూయా. సో దావీదు ఏమంటున్నాడు, నా చుట్టూ ఉన్నవాళ్ళు, నేను ఎప్పుడైతే యెహోవాను బట్టి అతిశయిస్తానో నా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అది సంతోషకారణమవుతుంది. చూడండి, 3వ వచనం చూడండి, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారపు ఆరాధన అంటేనే మనమందరము ఏకముగా కూడి ఆయన నామాన్ని కీర్తించాలి, ఆయనను నువ్వు స్తుతించాలా, ఆయనను సన్నతించాలా, ఆయన ప్రశంసించాలా. కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆరాధనలో ప్రార్థనే చేస్తున్నారు, బల్లల్లో యోగ్యముగా పాల్గొనేటట్లు సహాయం చెయ్యి, లేకపోతే 2వ వర్తమానంలో మీరు మాతో మాట్లాడండి, అదేంది దేవుని నీవు సహాయం చేయమని అడుగుతున్నావు, అది ప్రార్థన. అది నువ్వు విజ్ఞాపన ప్రార్థన సమయంలో చేయాలి. బల్ల అయిపోయినాక విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది కదా, అప్పుడు నా కుటుంబాన్ని నీవు దీవించండి కదా, నా మా సంఘాన్ని దీవించండి, రాణువులతో మీరు మాట్లాడండి, అవన్నీ విజ్ఞాపన ప్రార్థన సమయంలో నువ్వు మౌనముగా చేసుకోవాలి. కానీ ఆరాధనప్పుడు నువ్వేం చేయాలంటే ఆయనను నీవు గణపరచాలి. హల్లెలూయా. దావీదు మరణము అంచు వరకు వెళ్ళాడు, అవునా కదా, పులి నోట్లో తల పెట్టాడు, కానీ ఏమైంది, వెంటనే బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఎవరికి వందనాలు చెల్లిస్తున్నాడు? దేవునికి వందనాలు. దావీదు మనసులో ప్రార్థన చేసుకున్నాడు, దేవా ఈరోజు నాకు చివరి రోజేమో, నేను చనిపోతున్నాను, నువ్వు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని ఉండొచ్చు, మళ్ళీ ఇంకొక ప్రార్థన చేసి ఉండొచ్చు, ఒకవేళ ఈరోజు నీవు నన్ను బ్రతికిస్తే నేను నీకు ఎప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తా. చూడండి ఏమంటున్నాడు, 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చి నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించా. మనము దేవుణ్ణి అడగాలి కదా. చాలా సందర్భాల్లో, చాలా పరిస్థితుల్లో నీవు అక్కడ మోకరించి ప్రార్థన చేయడానికి సమయం ఉండదు. దావీదు అబిమెలెకు రాజు దగ్గరికి పోయినప్పుడు వాళ్ళందరూ చెప్పారు, గొల్యాతును చంపినోడు ఈయన అంటే, దావీదుకి అక్కడ మోకరించి ప్రార్థించే సమయం ఉందా? లేదు. కానీ దావీదు దేవుణ్ణి ఎట్లా విచారణ చేశాడు, దేవునికి ఎట్లా ప్రార్థన చేశాడు, తన మనస్సులో కదా. వెంటనే దేవానన్ను కాపాడు, నాకు సహాయం చేయని మనసులో ప్రార్థన చేసుకున్నాడు. సో ఏమంది అంట, ఆయన దేవుడు దావీదుకు కలిగిన భయములన్నిటిలో నుంచి తప్పించాడు. 5వ వచనం చూడండి, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లచ్చింపకపోయాడు. హల్లెలూయా. నువ్వెప్పుడైతే ఆయన తట్టు చూస్తావో, నువ్వెప్పుడైతే ఆయనకు ప్రార్థన చేస్తావో, నీ ఆయన వెలుగు నీ మీదకు వస్తుంది. నువ్వెప్పుడైతే మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తావో, నీకు నీ జీవితంలో ఏమాత్రం సిగ్గు ఉండదు, నీ జీవితంలో ఏమాత్రం అవమానము, సిగ్గు, లజ్జ అనేవి ఆయన రానియడు. ఎందుకు, నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? దేవుడు. నువ్వు దేవుని వైపు చూసి ఆయనకు ప్రార్థిస్తే, నువ్వు ఆయన ముఖాన్ని వెతికితే, ఆయన సన్నిధిని నువ్వు వెతికితే, నీకు ఉన్న భయాలన్నిటిలోంచి ఆయన తప్పిస్తాడు, నీకు సిగ్గు
అవమానం ఉండదు కదా. జనవరి 1వ తారీఖు 31వ తారీఖు నేను పదే పదే చెప్తూ వచ్చాను, యెషయా 54:10. సో దేవుడు ఏమంటున్నాడంటే, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఏమాత్రము ఆదరణ లేకుండా సిగ్గు అవమానముతో ఉన్నదాన నేను నిన్ను నీలాంచనములతో కడతా, నీలములతో నీ పునాదులు వేస్తానంటున్నా. చాలా మందికి జీవితంలో ఇటువంటి ప్రయాసం ఉన్నది, గాలి వాన చేత కొట్టబడుతున్నారు, ఆదరణ ఎంత మాత్రము లేదు కదా. నిన్న ఒక సహోదరి, రాత్రి ఒక సహోదరితో మాట్లాడుతూ ఉంటే, ఆ సహోదరికి చిన్ననాటి నుంచే భయంకరమైన కష్టం. సో దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఎంత ప్రయాసపడ్డా కానీ ఎవ్వరు నిన్ను ఆదరించలేదు, కానీ ఈరోజు నుంచి నేను నిన్ను ఆదరిస్తా, నేను నిన్ను నీలాంచనములతో కడతాను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, దావీదు దేవునికి మాత్రమే వందనాలు చెల్లిస్తుంటున్నాడు కదా. ఆయన భయములన్నిటిలోనూ తప్పించాడు, అవమానము పడకుండా. ఒక్కసారి ఆలోచించండి, ఆకీషు రాజు నిజంగా వచ్చినోడు దావీదని తెలిస్తే ఎంత ఘోరంగా అవమానించేవాడు. ఎందుకు దావీదు ఏం చేసిండు, వాళ్ళ హీరోని తలకాయ తీసేసాడు. గొల్యాతు తల 9 అడుగులు ఉండే గొల్యాతు తల తీసేసిండో, ఇప్పుడు ఏమాత్రం ఆయుధం లేకుండా మన చేతిలో జిక్కే. ఎంత ఘోరంగా అవమానించేవాళ్ళు దావీదుని వాళ్ళు. కానీ అట్టి అవమానం నుంచి ఎవరు తప్పించారు, దేవుడే తప్పించారు. యెహోవాయందు 7వ వచనం చూడండి, యెహోవాయందు భయభక్తుల గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అంటున్నాడు. హల్లెలూయా. నిన్ను ఈ జనవరి నెలంతా రకరకాల ప్రమాదాల నుంచి, ప్రాణాపాయ స్థితిలో నుంచి నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దేవుడు నీకు తన దూతను కావలిగా పెట్టి రక్షించాడు. హల్లెలూయా. చాలాసార్లు మనకు అది అర్థం కాదు కదా. మనం కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, వెనక నుంచి కారు వచ్చి జస్ట్ అట్లా పక్క నుంచి పోతూ ఉంటాయి తగలకుండా. సో దేవుడు కాపాడాడు అని టైటిల్ పెట్టి వాళ్ళు వీడియోస్ చేస్తూ ఉంటారు. సో అట్టివి మనకెవరు వీడియోలు తీయలేదు కాబట్టి మనకు అర్థం కాదు. కానీ దేవుడు నీ జీవితంలో కూడా ఆయన నీకు ఆయన దూతల్ని పెట్టాడు, వారు నిన్ను కాపాడుతుంటున్నారు. 7వ వచనం చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచూచి తెలుసుకునుడి ఆయనను ఆశ్రయించు నరుడుదని. యిర్మీయాలో మనం ఇదే చూస్తాం, పరిశీలనగా తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలంటే చెప్పండి, రుచి చూచి తెలుసుకోవాలి, ఎగ్జామిన్ చేసి తెలుసుకోవాలి దేవుడు మంచివాడు అని, దేవుడు ఉత్తముడు అని, దేవుడు దయాళుడు అని, దేవుడు శక్తి గలవాడు అని, దేవుడు అద్భుతాలు చేసేవాడని, దేవుడు నీ భయములో నుంచి తప్పించేవాడని, దేవుడు నీకు కలిగే శ్రమలన్నిటిలో నుంచి తప్పించేవాడని నీవు పరిశీలనగా రుచి చూచి ఎగ్జామిన్ చేసి తెలుసుకొని నువ్వు ఆయన్ని ఆరాధించావు. ఏదో పక్కనోళ్ళు ఆరాధిస్తున్నారు కాబట్టి వాళ్ళ మాటలు కాపీ కొట్టి కాపీ పేస్ట్తో నీవు ఆరాధించకూడదు. నీ జీవితాన్ని నువ్వు పరిశీలించి తెలుసుకోవాలి, ఎగ్జామిన్ చేయాలను. ఏమంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో కదా. పక్కనోడు చికెన్ కూర బాగుందన్నాడు కాబట్టి నువ్వు కూడా బాగుందంటున్నావు, అది కాదు. నీ సొంతంగా నీవు అనుభవపూర్వకంగా తెలుసుకుని నువ్వు నీ జీవితంలో జరిగిన కార్యాలను బట్టి నీవు ప్రభువుని ఆరాధించు, అప్పుడే దేవునికి ఆనందము కదా. మనం యిర్మీయాలో చదివాం, నీవు భూమి మీద నీతి న్యాయములు జరిగించే యెహోవాయే దేవుడు అని తెలుసుకుని పరిశీలనగా తెలుసుకుని దాన్ని బట్టి నీవు అతిశయిస్తే అదే నాకు ఆరాధన అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. చదవండి, 10వ వచనం మనం చదివి మనం ముగించుకుందాం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవ ఉండు. 9వ వచనం చూస్తే, యెహోవా భక్తులారా
ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమియో కుదవలే. చూసారా, అడవికి రాజు సింహం, సింహపు పిల్లలు కూడా అప్పుడప్పుడు ఆకలి గుణం ఉంటాయి. సింహపు పిల్లలకు కూడా అప్పుడప్పుడు రక్షణ ఉండదు. సింహపు పిల్లలకు కూడా అప్పుడప్పుడు సేఫ్టీ ఉండదు. కానీ దేవుని ఆశ్రయించు వారికి, ఆయన పిల్లలకు ఆయన ఎప్పుడూ కాపుదలగా ఉంటాడు, రక్షణగా ఉంటాడు, పోషిస్తాడు, తోడుగా ఉంటాడు. హల్లెలూయా. వారికి ఏ మేలో కొదువ ఉండదు. కాబట్టి మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. ఈ జనవరి నెలలో ఈ 28 రోజులు దేవుడు నిన్ను ఏ విధంగా కాపాడాడు, నిన్ను ఏ విధంగా నీకు కలిగిన భయములో నుంచి రక్షించాడు, నీకు కలిగిన ఆపదల్లో నుంచి, శ్రమల్లో నుంచి తన దూతను నీకు తోడుగా ఉంచి ఏ విధంగా రక్షించాడు. నీవు ఈరోజు ప్రభువుని ఆరాధించాలి. ఆయనే నీ అతిశయముగా కలిగి ఉండాలి. ఆరాధనప్పుడు మనకు మనము ఏమాత్రము మనల్ని మనము అతిశయించుకోకూడదు. ఎవరిని బట్టి మనం అతిశయపడాలా? దేవుని బట్టి అతిశయపడాలి. రండి, అందరం దయచేసి స్థలంలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. దావీదు ఏమంటున్నా అంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును, యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను అంటున్నాను. ఈరోజున దేవుడు నీ జీవితంలో ఏమి చేశాడు నీవు రుచి చూచి తెలుసుకొని, పరిశీలనగా నీ జీవితాన్ని గ్రహించి ప్రభువుని ఆరాధించుదాం. దయచేసి ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను.